ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ చేసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ ట్రావెల్ హౌస్. ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అయితే ఎవరైతే మాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం అనమాట. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు వాయిస్ అయితే క్లారిటీగా రావడానికి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మేము కూడా మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాము. ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి తీస్తేనే వాయిస్ అనేది క్లారిటీగా వచ్చేది, అలాగే నాయిస్ కూడా చాలా ఎక్కువ వచ్చేది. అప్పుడు మాకైతే ఒక తమ్ముడు సజెషన్ చేశాడు అనమాట, ఆ గ్రెనేరో J30 వైర్లెస్ మైక్ తీసుకోండి, చాలా బాగా వస్తుంది అని చెప్పేసి సజెషన్ ఇచ్చాడు. మేము అనుకున్నాం కదా ఈ వైర్లెస్ మైక్లో ఏముంటుందా, అంత నాయిస్ క్యాన్సలేషన్ ఏముంటుందా అని అనుకున్నాము. ఎప్పుడైతే ఈ వైర్లెస్ మైక్ యూజ్ చేయడం మొదలు పెట్టామో అప్పటి నుంచి అయితే మా వాయిస్ అనేది వీడియోస్లో మీరు చూడవచ్చు చాలా క్లారిటీగా వస్తుంది. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తూ ఉందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా మీరు విజిట్ చేసి ఉంటే గిరిజన యొక్క సాంప్రదాయాలను సంస్కృతులను మేము చూపించే విధానం మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదైతే ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం కదా. ఇందులోనైతే డాంగుల్ ఇచ్చారు, టైప్ C2, అలాగే 3.5 జాక్ ఇచ్చారు, అలాగే ఐఫోన్ పెట్టుకోవడం కూడా ఇచ్చారు. చూడండి ఇది లైటింగ్ పోర్ట్ అండ్ టైప్ C, ఇది చూస్తున్నారు కదా, బెటర్ అనమాట. చాలామంది కూడా ఆ టైప్ C2 ఇచ్చేస్తారు, కానీ లైటింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు వీళ్ళు. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే మైకే ఉంది, చూడొచ్చు మీరు. ఇదిగో గ్రెనేరో మైక్ అని బ్రాండింగ్ అయితే ఇక్కడ రాసిపెట్టింది. లోపలైతే రిసీవర్ ఒకటి ఉంది, అలాగే 2 మైక్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు మైక్స్కి అయితే రిసీవరు ఒకటే ఉండేది. ఇంతకుముందు మైక్ కూడా రిసీవరు అండ్ మైక్ ఉండేది, కాకపోతే అది అన్ఫార్చునేట్లీ నీళ్ళలో పడిపోయింది అది. అలాగే బాక్సులు ఇంకేమున్నాయి చూద్దాం ఒకసారి. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఒకవేళ బాక్స్లో ఛార్జింగ్ లేకపోయినా సరే డైరెక్ట్గా ఇదిగో మనం టైప్ C పోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఇక్కడి నుంచి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మైక్స్కి. ఇదిగో ఒకవేళ కనుక మనము ఆడియో మాట్లాడేటప్పుడు నాయిస్ ఎక్కువ ఉందంటే 1 క్లిక్ చేసుకోండి. ఇది సైడ్ బటన్ ఏదైతే ఉందో ఇది 1 క్లిక్ చేసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అవుతుంది. అలాగే 2 క్లిక్ చేసుకున్నారనుకో ఇంకా కొద్దిగా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే మూడోసారి కనుక 3 టైమ్స్ క్లిక్ చేసుకుంటే వాయిస్ ఇంకా క్లారిటీగా వస్తుంది. బాక్సులు అయితే కింద అయితే క్విక్ వారంటీ గైడ్ ఉంది, ఇది మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఫోన్కి అని ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది. అలాగే కేబుల్ అయితే ఇస్తాడు, ఛార్జర్ ప్రత్యేకంగా మనకి ఇవ్వడు. చూస్తున్నారు కదా టైప్ C కేబుల్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇదిగో ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు టైప్ C కేబుల్ అయితే ఇచ్చారు. నిజంగా ఇది కొద్దిగా షాకే. చూస్తున్నారు కదా రెండు టైప్ C కేబుల్ అయితే ఇచ్చారు, ఒకటి పోయిన ఒకటి ఉంటుంది. అలాగే మనము ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మరీ హెవీ ఛార్జర్తో కాకుండా ఏదైతే 5 వాట్ 10 వాట్ ఉన్నాయో ఆ ఛార్జర్తో పెట్టుకోవడం మంచిది. ఇది మరి హెవీ ఛార్జింగ్కి అయితే కాయదు. ఇక మేము ముందు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 1 డే అంతా కాసేది, ఎంత హెవీగా వాడుకున్నా సరే. ఒకవేళ హెవీగా వాడుకోకపోతే మనకు 2 డేస్ వరకు 1 టైం ఛార్జ్ చేసుకుంటే బాక్స్లో ఉన్న ఛార్జింగ్ అనేది మనకు వస్తుంది. ఫ్రెండ్స్ మనం ఈ వైర్లెస్ మైక్ కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఏదైతే టైప్ C పోర్ట్ ఉందో మనం ఇక్కడ ఈ జాక్ అనేది మనం పెట్టుకోవడం ఇలాగా. చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇలా బ్లింక్ అవుతూ ఉందంటే మనం అక్కడ ఇంకా వైర్లెస్ మైక్ అనేది ఆన్ చేసుకోలేదని అర్థము. ఎప్పుడైతే మనం వైర్లెస్ మైక్ అనేది ఆన్ చేసుకుంటామో అప్పుడు లైట్ అనేది అలా స్టాండ్గా ఉండిపోతుంది. ఇప్పుడైతే ఆన్ చేస్తాను నేను, చూడండి వైర్లెస్ మైక్లో గ్రీన్ లైట్ వస్తుందో స్టాండ్గా అలా ఉండిపోతుందో, అప్పుడు ఈ రెడ్ లైట్ కూడా మీరు చూస్తున్నారు కదా అలా ఉండిపోతూ ఉంది, అప్పుడు ఇవి రెండు కనెక్ట్ అయినట్టు. కొన్నిసార్లు మనకి ఈ ఏదైతే రిసీవర్ ఉందో ఇది అసలు ఆన్ అవ్వదు. అలాంటి సమయంలో ఏం చేయాలంటే మనం ఓటీజీ మొబైల్లోని ఓటీజీ ఆప్షన్ ఉంటుంది అది ఆన్ చేసుకోవాలి. అది కనుక ఆన్ చేసుకుంటే ఇందులో రెడ్ లైట్ అనేది వస్తుంది. ఒకవేళ కనుక ఎప్పుడైనా మీరు కొనుక్కుంటే కనుక ఇలా ఆన్ అవ్వలేదనుకోండి, అప్పుడు మీరు ఓటీజీ ఆన్ చేసుకోండి, ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది. చూస్తున్నారు కదా కనెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ ఉంది, చాలా ఫిట్గా ఉంది. ఇది మన షర్ట్లో పెట్టినా సరే జారిపోద్దు. ఇది చూస్తున్నారు కదా ఒకసారి అయితే పెడదాము, ఇప్పుడైతే మాట్లాడదాము. ఇది పెట్టి మైక్తో మీరు ఒకసారి చెక్ చేయండి, తర్వాత మాట్లాడతాను చెప్తాను. చూస్తున్నారు కదా చాలా ఫిట్గా ఉంది, ఇంకా
పడిపోవడం ఉంటు ఉండదు మనం, ఎంత పరిగెట్టినా సరే పడిపోదు అది. ఇప్పుడైతే మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను గ్రెనారో వైర్లెస్ మైక్ J30 నేను పెట్టుకొని మాట్లాడుతున్నాను. నా వాయిస్ అయితే బయటకు ఎలా వస్తుందో మీరు ఒకసారి వినొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ ట్రైబల్ హౌస్. ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇప్పుడైతే నేను గ్రెనారో మైక్ ఏదైతే ఉందో వైర్లెస్ మైక్ దీన్ని ఆఫ్ చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ ట్రైబల్ హౌస్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. చూస్తున్నారు కదా, ముందు వీడియో ఒకసారి ఆ వాయిస్ అనేది చూడండి, తర్వాత బిట్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఒకసారి వాయిస్ అనేది చెక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు విన్నారు కదా, చాలా క్లారిటీ ఉంటుంది అనమాట వాయిస్ అయితే గ్రెనారో వైర్లెస్ మైక్లోని. అందుకే మేము సెకండ్ టైం కూడా ఈ మైక్ని తీసుకోవడం జరిగింది, ఎందుకంటే మా బడ్జెట్ అంతే కాబట్టి తక్కువలు తీసుకున్నాం మేము. అలాగే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో రన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ మైక్ ఒకవేళ మీకు వీలైతే మాత్రం, ఖచ్చితంగా నచ్చితే మాత్రం తీసుకోండి. కొన్నిసార్లు మాకేమవుతుందంటే ఎప్పుడైతే మాకు ఇంతకుముందు మైక్ ఉండేది కాదు, అలాంటి సమయంలోనే ఆ వీడియో అనేది కెమెరా అనేది దగ్గరికి పెట్టి తీసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే దూరంగా ఉండి మాట్లాడుతున్నా సరే వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది, అలాగే నాయిస్ కూడా అంతగా లేదు, చాలా క్లియర్గా మా మాటలు అనేవి వినిపిస్తూ ఉన్నాయి. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక ఉపయోగకరంగా అనిపిస్తే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే మన అనిల్ ట్రైబల్ హౌస్ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసి ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.